ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ద్వారా బాధితులకు న్యాయం జరగడం లేదని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోలులో ఉంటున్న నాగేశ్వరి అనే మహిళను, పోలసానిపల్లిలో ఉంటున్న ఏగలాటి రవికుమార్ ప్రేమ పేరుతో మోసగించాడు. దీనిపై బాధితురాలు శనివారం మాట్లాడుతూ, రవికుమార్ 2 ఏళ్లు తనతో బలవంతంగా శారీరకంగా సంసారం చేశాడని చెప్పింది. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే తన అన్న వదిన అయిన విసకోటి కృష్ణ దుర్గలను పిలిపించి నన్ను చంపేస్తానని బెదిరించారని వాపోయింది. రవికుమార్ను తన వెంట తీసుకువెళ్లారని తెలిపింది. తన పెళ్లి విషయమే పెద్దలతో కలిసి విసకోటి కృష్ణ దుర్గ ఇంటికి వెళ్ళి నిలదీగా, నువ్వు కులం తక్కువ దానివి, మాకు సరిపోవు, మా తమ్ముడితో మళ్ళీ నువ్వు తిరిగినట్లు కనపడితే రౌడీలను పెట్టి నిన్ను హత్య చేయిస్తానని బెదిరించాడని చెప్పింది. దీనిపై భీమడోలు పోలీస్ స్టేషన్లో 2024 జులై నెలలో ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక దళిత నేత గోగులమూడి రవి మాట్లాడుతూ, బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మహిళా చట్టాలు ఎన్ని ఉన్నా బాధిత మహిళకు న్యాయం మాత్రం అందని ద్రాక్షలా ఉందన్నారు. కేసులో ఉన్న నిందితులను వెంటనే అరెస్టు చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం నిందితులుగా నిందితులకు అండగా ఉంటున్నారన్నారు. నాగేశ్వరికి న్యాయం జరగకపోతే మహిళా సంఘాలు దళిత నాయకులతో కలిసి నిరసన ఆందోళన ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నేను చంపేస్తాను, అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఏగలాంటి రవికుమార్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నంతో కలిసి వెళ్ళి అక్కడ పాసనపల్లిలో ఉన్నటువంటి ఇసాకోటి కృష్ణ ఇంటికి వెళ్ళి అడగ్గా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తాను, నువ్వు తప్పు కులం దానివి, నువ్వు మా తమ్ముడికి సరిపోవు, నువ్వు వెంటనే వెళ్ళకపోతే రౌడీలు పెట్టేం సరిసరి చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. వెంటనే వచ్చి భీమడోలు పిఎస్లో కేసు పెట్టి ఆమె కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ 18/7/2024 ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పీ, అప్పటి డిఎస్పీ అయిన శ్రీనివాసులు గారికి పంపించడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చి 24/7/2024 భీమడోలు వచ్చి ఎక్కడెక్కడైతే వీళ్ళు సంసారం చేశారు, ఎక్కడెక్కడైతే తిరిగారు, ఆ ఇళ్ళన్నీ కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలన్నారు. నాగేశ్వరి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్టీ, ఆ ఎస్టీ సర్టిఫికెట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సర్టిఫికెట్లన్నీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే పెండింగ్, ఇంకా ఏగలాంటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ రాలేదు, మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదని చెప్తున్నారు. కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే స్పందించి, ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులకు తెలియజేస్తున్నాం, వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఏగలాటి రవికుమార్, ఇసాకోటి కృష్ణ, ఇసాకోటి దుర్గాల్ని ఈ కేసులో వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.